శుభం యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రపరంగా గురుడు యొక్క గమనం అనేది మార్పు వస్తుంది ఈ నవంబర్ 20వ తారీఖు కాబట్టి. నవంబర్ 20వ తారీఖు నుండి 20 మధ్యాహ్నం నుండి గురుడు ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తాడో కర్కాటక రాశిని దృష్టి విశేషమైన దృష్టి కర్కాటక రాశి వారు సప్తమ భావంలో ఉంటాడు. సప్తమ భావం అంటే ఇప్పుడు ఆల్రెడీ శనీశ్వరుడు కూర్చున్నాడు. శనీశ్వరుడు కూర్చోవడం వలన కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య ఏం జరగాలని జరిగిపోతుంది. ఆల్రెడీ తమలకు జరిగే డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఒత్తిళ్ళు జరుగుతాయి, ఆవేదనలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరుగుతున్న టైంలో అని ఇది ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి ఒక ఎండాకాలంలో చల్లటి నీరు చూసారా వర్షం పడితే ఎలా ఉంటుందో ఆ రకంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే గురుడు మకరంలో ప్రవేశించి అక్కడ నుండి సప్తమ భావంతో కర్కాటక రాశి చూస్తాడు. ఎప్పుడైతే కర్కాటక రాశిని వాడు చూస్తున్నాడు, కర్కాటక రాశిని చూస్తున్నాడు, శనీశ్వరుడు కూడా చూశాడు ఇంతసేపు, ఈ శని దృష్టి కూడా పడింది అక్కడ. సో శని చూడడం వాళ్ళిద్దరి మధ్య సప్తమ భావంతో చూడడం వల్ల కర్కాటక మకర రాశి వాళ్ళిద్దరికి అంటే భార్యాభర్తల మధ్య కొంత అన్యూన్యతలో డిస్టర్బెన్స్ మనకు కనబడడం అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో గురుడు ఎంటర్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం అంటే అది ఒక రిలాక్సేషన్ ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు వాడు. రిలాక్సేషన్ అంటే ఓకే ఒక అండర్స్టాండింగ్ రావడానికి, ఇంత గొడవ చిరాకులు పరాకులు అయినా సరే ఇందులో ఒక జెన్యూనిటీ ఉన్నట్టుగా వాడు కొంత రిలాక్సేషన్ ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు అక్కడ ఉన్నంత కాలం. సో రిలాక్సేషన్ ఇస్తాడు కాబట్టి ఈ టైంలో మనం ఏదైనా చేసుకోవాలన్నా మంచి సక్సెస్ఫుల్గా ఇద్దరు కలిసి రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలన్నా ఫర్దర్గా ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా అవకాశం ఉంది చెప్తామన్నమాట. అయితే గురుడు ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే సప్తమ భావంలో ఉన్న ఆల్మోస్ట్ మనకు మూడు నక్షత్రాలు కనబడతాయి. పునర్వస నక్షత్రం నాలుగో పాదం కనబడుతుంది, పశ్చిమీ కనబడుతుంది, ఆశ్లేష నక్షత్రం కనబడుతుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే ఒక గుడ్ చేంజ్, తర్వాత శుభకార్యం చేయడానికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే ఏంటంటే మనకు మకర రాశిలో వివాహానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి వివాహం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్తామన్నమాట. అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడాను వివాహానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వివాహం చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొంచెం చిన్న ప్రయత్నం చేయగలిగితే కొంత ఫాస్ట్ మూమెంట్స్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుదృష్టి పడినప్పుడు ఏంటంటే కొన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గృహప్రవేశం అనుకోండి, వివాహం అనుకోండి, ఇలాంటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ యొక్క ట్రెడిషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంటే కానీ అవ్వదంటాం కాబట్టి లాంగ్ లాస్టింగ్ స్పెండింగ్స్ ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మ్యారేజ్ సంబంధించింది అవి ఇప్పుడు రిలీవ్ అవకాశం బాగా కనబడుతుంది అంటారు. దానికి సంబంధించిన వరకు గురు శని ఇద్దరు కలిసి ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు వీలైనంత వరకు ఇక్కడ గురు మంత్రాన్ని సాధన చేయవలసి వస్తుందన్నమాట. చేస్తే గురు డెఫినెట్గా సక్సెస్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆ మకర రాశిలో ప్రవేశించిన గురుడు శనీశ్వరుడికి సొంత ఇల్లు అయిపోయింది, వాడికి బలం ఎక్కువ ఉంటుంది. గురుడికి సొంత ఇల్లు కాదు, వీక్గా ఉంటాడు. కొంత వీక్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? గురు మంత్ర సాధన చేయాలి. ఎప్పుడు చేయాలి? మకర కర్కాటక రాశి వాళ్ళు చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు అలా చేస్తారో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ గురు యొక్క అనుగ్రహం కూడా వాళ్ళకి సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న కార్యాన్ని ఛేదించి ఆ ఉన్నమైన రాజయోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం సింహరాశి వరకు తీసుకుందాం. ఈ సింహరాశి వారికి ఏమైపోయింది? ఇప్పటి వరకు పంచభావంతో గురుడు చూసేవాడు, అలాంటి సింహరాశి వారికి గురు దృష్టి పూర్తిగా పోయింది. పోయింది ఏమైంది? ఆరో స్థానంలోకి వచ్చాడు. ఆరో స్థానానికి రావడం వల్ల సింహరాశి వారు ఏ యాంగిల్లో చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కూడా మనకు గురువు యొక్క అనుగ్రహం కనిపించట్లేదు. మొన్నటి వరకు ఉన్న అనుగ్రహం పూర్తిగా వెళ్ళిపోయినట్టు అయిపోయింది 20వ తారీఖు తర్వాత. ఇప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే శుభకార్యం కానీ శుభవార్తలు కానీ శుభమైన పనులు చేయడానికి కానీ లేకపోతే ఒక జెన్యున్గా పిల్లల విషయంలో కానీ ఫిఫ్త్ హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి అక్కడ నుండి వాడు చూస్తున్నాడు భాగ్యస్థానం, ఒక లక్ ఫేవర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఎంతో కొంత ఇవ్వాలి చేసిన గురుడు. ఆ టైంలో నేను కూడా అలసలు చెప్పాను, సింహరాశి వాళ్ళు 20వ తారీఖు లోపల ఏదో ప్రయత్నం చేయండి, ఏదైనా ఎగ్రిమెంట్స్ ఉంటే సంతకాలు పెట్టండి, ఇలా ఎన్నో రకాలుగా నేను చెప్పాను. ఇప్పుడేమైంది, వాడు ఆల్రెడీ ఆ లక్ ఇచ్చే గురుడు ఏం చేశాడంటే స్పెషల్లీ సింహరాశికి పంచమ భావానికి అధిపతి వాడు. పంచమం అంటే అష్టాశయ యోగ భాగాలు ఇచ్చేదానికి అధిపతి గురుడు. వాడు అక్కడ నుండి పక్కకి జరిపాడు. అన్లెస్ అంటిల్ యువడనే ఎన్ని అగ్రిమెంట్స్ ఆర్ ఎన్ని సిగ్నేచర్స్ బిఫోర్ 20th దెన్ దెర్ బి లైఫ్ ఫర్ యూ. అదర్వైజ్ యాజ్ యూజువల్ జరుగుతున్నట్టు జరుగుతున్నాయి. ఇంకో ఏడాది కూడా అలాగే ఉంటుంది, తప్ప మనకి పెద్ద బెనిఫిట్ ఏం రాదు కూడా. సో ఇక్కడ శివరాశిలో మనకు ఎవరు కనబడుతున్నారంటే మళ్ళీ మన ఉత్తరా నక్షత్రం, పుబ్బ నక్షత్రం ఇవన్నీ మన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది బట్ న్యూట్రల్గా ఉండడానికి అవకాశం. అలాగే మన కన్యకు వచ్చాడు. కన్యకు ఏమవుతుంది? కన్యకు ఏంటంటే గురువు యొక్క విశేషమైన దృష్టి మన పడుతుంది. అంటే బేసిక్గా చెప్పాలి, కన్యారాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నట్లు లెక్క నాలుగు ప్రకారం ఫర్ ఫాస్ట్ 1.5 to 2 years నుండి కూడా. అలాంటిది వాళ్ళకి ఏంటంటే గురువు యొక్క దృష్టి పడగానే నేను రాశిలో ఉన్న నక్షత్రాలు
నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను అంతే తప్ప ఆ భావన ఏంటి నైన్త్ భావంతో చూస్తున్నాడు. అలాగే కన్యారాశి వారికి ఫిఫ్త్ హౌస్లో గోల్డ్ వచ్చాడు. ఫిఫ్త్ హౌస్ అంటే పిల్లలు రిలాక్సేషన్ అవుతాయి, పిల్లలకు కావాల్సిన పనులు అవుతాయి, పిల్లలు చదువు కోసం దేనికోసం ప్రయత్నం చేస్తుంటే ఆ పేపర్ అని ఈ పేపర్ అని ఈ లోన్ అని బ్యాంకులో 25 లక్షలు ఉంటే కానీ ఎంఎస్ చేయడానికి వెళ్తే కాదు, లోన్ కోసం బ్యాంకులో కనబడేయడం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ లేకపోతే ఎంఎస్కి వెళ్ళడానికి లండన్ వెళ్ళడం కానీ కెనడా వెళ్ళడం కానీ ఆస్ట్రేలియా వెళ్ళడం కానీ చేసే ప్రయత్నాలు ఖర్చు పెడుతుంటే నానా ప్రెషర్తో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లి అంటే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు, పిల్లడు పంచమ భావం అనుకుందో తల్లిదండ్రులు ఎవరైతే ప్రెషర్ తీసుకుంటారో పిల్లల గురించి, అలాంటి వాళ్ళకి ఓ రిలాక్స్ అయ్యి అక్కడ నుండి వీసా వచ్చిందనో లేకపోతే అక్కడ నుండి శాంక్షన్ అయిందనో ఆ యూనివర్సిటీ ఓకే అయిందనో ఓ గుడ్ న్యూస్ లేవో ఆ గుడ్ అక్కడ వచ్చాడు కాబట్టి అక్కడ వేసేస్తాడు మీకు ఇందులో డౌట్ ఏం లేదు. వేసేసి ఏం చేస్తానంటే ఇంకా అక్కడ నుండి మీకు రిలాక్సేషన్ ఇచ్చేస్తాడు, ఈ ఏడాది బాబు బాబు చేసుకోరాలి అంటే వాడు వచ్చినందుకు ఒక రిలాక్సేషన్ ఇస్తాడు అంతే. ఫిఫ్త్ వాడు దృష్టి పడింది కాబట్టి ఫిఫ్త్ హౌస్ ఉన్నాడు కాబట్టి ఇసి కాంబినేషన్ ఫిఫ్త్ హౌస్ ఉన్నాడు వాడు దృష్టి మీ మీద ఉంది. ఫిఫ్త్ హౌస్లో ఉంటే వాడు అక్కడ నైన్త్ వాడు అక్కడ ఫిఫ్త్ హౌస్ వస్తే అది మీ నైన్త్ హౌస్ అయిపోయింది, మీ లక్ను కూడా ఫేవర్ చేస్తాడు. సో జూపిటర్ కూడా విశేషం అంటే వాడు ఉన్న రాశిని పంచమభావాన్ని సప్తమాన్ని నైన్త్ని చూస్తుంటే నాలుగు రాశుల వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ చేస్తాడు వాడు బై ఓకే. మనకు మకరంలో ఉండడం వల్ల వాడికి స్ట్రెంగ్త్ ఎంత ఉంది అనేది దిస్ డిఫరెంట్ ఇష్యూ. వాడు వచ్చినందుకు ఎంతో మంచి జరుగుతుంది. 100% ధనురాశిలో ఉన్నంత బెనిఫిట్ ఇవ్వలేకపోయినా, 100% మీనరాశిలో ఉంటే ఇచ్చే బెనిఫిట్ ఇవ్వలేకపోయినా, 110% కర్కాటక రాశిలో ఉన్న బెనిఫిట్ ఇవ్వలేకపోయినా, వాడు అక్కడ వచ్చినందుకు వాడు న్యాచురల్గా వాడు చేయవలసిన డ్యూటీ చేస్తే మాత్రం ఇట్స్ ఇస్ ఏ 100% సక్సెస్ అనుకోవచ్చు. బాగా ఒక నూతులో పడిపోయి చాలా ఇబ్బంది పడిపోయి అదో స్థితిలో ఉన్న వాడికి మనం ఇచ్చే చిన్న ఆసరా కూడా చాలా గొప్పగా కనబడుతుంది. అలాగే కన్యారాశి వారికి ఇగ్గురు అక్కడ రావడం వల్ల అద్భుతమైన ఆసరాగా ఉంటుంది. ఒక మేసర్ అంటే ఇండైరెక్ట్ లాసెస్ ఏవో జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయడానికి అవుతుంది, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎన్నో జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ కన్యారాశి వారికి చెప్పచ్చు. గుడి వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్తారు. సరే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తులారాశి గురించి వృషిగాని ధన గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.